వాళ్ళు జ్ఞానం తక్కువ ఉండి కొద్దిగా జ్ఞానం లేని పనులు చేస్తారు. ఇక నీకు వాళ్ళకి తేడా ఉన్నది, నువ్వు పెద్ద జ్ఞాని అనుకుంటున్నావు. జ్ఞానం అంటే అసలు ఎందుకు కోపం అనుకుంటే జ్ఞానం ఉన్నాడు, కోపాన్ని చూపకుండా ఉంటే నేను జ్ఞానం ఉన్నాడు. జ్ఞానం కాబట్టి తను కోపం అనుకుని చూపకుండా ఉండాల్సింది. సంవత్సరం 22:4 చెప్తున్నది, యెహోవాయందు భయభక్తులు కలిగింటా వినయమునకు ప్రతిఫలము. యెహోవాయందు భయభక్తులు కలిగింటా వినయమునకు ప్రతిఫలము. ఎవరి దగ్గరైనా వినయం ఉన్నదంటే వాళ్ళు భయభక్తులు ఉంటేనే వినయం ఉన్నట్టు, భయభక్తులు లేకపోతే వినయం లేనట్టే. కాబట్టి ఎవరి దగ్గరైనా వినయము ఉన్నదంటే వాళ్ళకి భయభక్తులు కావాలని అర్థం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటా వినయమునకు. నువ్వు వినయం నేర్చుకుంటే దేవునికి భయభక్తులు నేర్పుతాడు. ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. చూడండి, మన దగ్గర వినయం, వినయం అంటే అవునంటే అవునంటే కాదంటే కాదనా, ప్రజలకు పోదామంటే పోదామన్నా, గ్రామశ్రమంలో నివసిస్తామంటే నివసిస్తామన్నా, పీడా లెమ్ము రమ్ము అని అనమంటే ఇప్పటి నుంచి మీరు పీడా లెమ్ము రమ్ము అనాలి. ఎక్కడికి పోదాం? ప్రజలకు పోదాం. ఎక్కడికి పోదాం? గ్రామశ్రమంలో నివసిస్తామన్నా. అప్పుడు దగ్గర మీ దగ్గర వినయం ఉన్నట్టు, అప్పుడు మీ దగ్గర భయభక్తులు ఉన్నట్టు. ఒక్కొక్క పని మీరు లేనిదనుకోండి, మీ దగ్గర వినయం లేదు, భయభక్తి లేదు. వినయం లేనందువల్ల, భయభక్తులు లేనందువల్ల నీకు ఐశ్వర్యం లేదు. ఇప్పుడు ఏం లేదు? ఐశ్వర్యం లేదు, ఘనత లేదు, జీవం లేదు. అదే మీ దగ్గర వినయం ఉండండి, ఉండనియండి. అదే మీ దగ్గర భయభక్తులు కలిగి ఉండనియండి, ఉండండి. మీరు జీవించండి, అప్పుడు మీరు ఐశ్వర్యాన్ని ఘనతను జీవాన్ని స్వతంత్రించుకుంటారు. జీవములుగా పరలోకం ఎప్పుడు తెచ్చిపోతామో తెలియదు. పరలోకం ఖచ్చితంగా మనం స్థానం సంపాదించుకుంటాం. ఈ భూమి మీద బతికే పరిస్థితి ఉంటే బతికే 2 రోజులు ఘనత సాధించుకుంటాం, ఐశ్వర్యాన్ని స్వతంత్రించుకుంటాం. ఐశ్వర్యానికి ఐశ్వర్యం, ఘనతకు ఘనత. కొంతమందికి ఐశ్వర్యం ఉంటే ఘనత ఉండదు, ఘనత ఉంటే ఐశ్వర్యం, ఘనత ఐశ్వర్యం ఉంటే జీవం ఉండదు. మనకైతే జీవానికి దీవం, ఘనతకు ఘనత, ఐశ్వర్యానికి ఐశ్వర్యం. నిన్ను ఉండాలని దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. అయితే మీరు ఏం చేయాలి? శ్రీడా లెమ్ము బ్రహ్మ ఎక్కడికి పర్లేకపోదాం. ఎక్కడ నివాసం చేద్దాం? గ్రామశ్రీమంలో. ఇది మీరు చేయాల్సింది. ఇది కనుక మీరు ఇప్పటి నుంచి అంతర్యా, ఇక మీరు బయటపడ్డండి. మీరేమన్నంటే ఐశ్వర్యం వస్తుంది, మీకు గంతం వస్తుంది. దేవుడి స్తోత్రం అనేయా. అంత మాత్రమే కాదు, జీవం కూడా కలిగి ఉంటారు. అప్పుడు మీ ఊరోళ్ళు అందరూ అంటారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ బాగుపడిన అంటారు. ఇప్పుడు ఏమంటారు అప్పుడు వాళ్ళందరూ మీ ఊరోళ్ళు అందరూ, ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ బాగుపడ్డా, ఎక్కడి నుంచి వచ్చి బాగుపడ్డా అని అంత గొప్ప పేరు. మిమ్మల్ని చూసిన వాళ్ళందరూ మీ బంధువులు అయితే ఖచ్చితంగా దేవుడి వల్లనే మీకు ఇంత తెలివి లేదు, ఇంత జ్ఞానం లేదు. నాకంటే తెలివి తప్పుడు, నాకంటే తక్కువ చదువుకున్నాడు, నాకంటే అసలు హుషారని కాదు, మండ రకం ఎడ్జుడు ఎంత బాగుపడ్డు అని అందరూ ఒప్పుకుంటారు. మనం మీకు అలాంటి కురుపు ఇవ్వాలని దేవుడు మిమ్మల్ని అందరినీ ఎదుర్కొన్నాడు. కావాలంటే కావాలంటే మాత్రం పల్లెలకు పోవడం తప్పనే తప్పదు. లెమ్ము రమ్ము అనుకున్న ఉంటే ఎవరు ఆయన లేవడు, మీరు పోరు. లెమ్ము రమ్ము అనుకుంటే ఆయన లేవడు, ఆయన లేవడు, మీరు పోరు. మీరు పోకపోతే ఐశ్వర్యం దొరకదు, ఘనత దొరకదు, జీవం దొరకదు, మీ పిల్లలకు ప్రసిద్ధి దొరకదు. మీరు చెడ్డ పెద్ద పిల్లలు తయారైందరు, పిల్లల కొరకనే లేవరాదండి. ఎంతసేపట్లో కూర్చుంటారు? లేదయ్యా, పిల్లల కొరకన్నా, పిల్లల కొరకన్నా. కొంతమంది అయితే ఎంత కొట్టే భక్తైనా, పిల్లల కొరకైనా, ఎంత తాగే భక్తైనా, పిల్లల కొరకైనా, ఎంత చెడ్డ భక్తైనా, పిల్లల కొరకైనా పరిష్మరిస్తుంటారు. దేవుడు నేను ఏమన్నా నేను భర్తలాగా అర్థం చేసుకున్నా. దేవుడు ఏమంటున్నాడు?
లేయా. నేను పిల్లలకి ఐశ్వర్యం తీసుకొస్తా, ఘనత తీసుకొస్తా, జీవం తీసుకొస్తా, నేను పిల్లలకు ప్రసిద్ధి తీసుకొస్తా. లేయా, ఏం లేదు, నన్ను ప్రియుడా, నా ప్రియుడా, లెమ్మో రమ్మో అని అంతే. నేను దీంతో వస్తా, మనం పొందలేక పోదాం, గ్రామశ్రమంలో వివాసం చేద్దాం అంటున్నాం, ప్రార్థన చేసుకుందాం, ఒప్పుకుందాం, చెప్పుకుందాం. జనముల వారి సంతతి తెలియబడను, చూసి నాకు మా నాయగారి యొక్క కుమారుడు డాక్టర్ అయిపోయాడు. లేయలేయా, మా విషయంలో చూస్తే మా పాప సైంటిస్ట్ అయిపోయింది, శాస్త్రజ్ఞురాలు అయిపోయింది.